అద్భుతమైనటువంటి రాంతా జ్ఞాన స్రవంతిలో ఉన్నాం మనం అరవై నాలుగోసారి శాశ్వతంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించినప్పుడు రాంతా తన సైనికులైనటువంటి ఇరవై లక్షల మందికి ఒక మాటిస్తాడు మీ అందరికీ జ్ఞానాన్ని బోధించడానికి నేను మళ్ళీ వస్తాను ఇప్పుడు మీరందరూ మీ జీవిత సాఫల్యంలో ఉన్నారు ఇల్లు కట్టుకున్నారు సంసారంలో ఉన్నారు పిల్లలని పెంచి పెద్ద చేస్తున్నారు మీ యొక్క వ్యవసాయ పనులు చేస్తున్నారు భౌతికమైన మీ పనుల్లో మీరు నిమగ్నమై ఉన్నారు నేను నా అంతరంగ ప్రయాణం నేను చేశాను దైవాన్నిగా దర్శించాను దైవంగా మారాను అలా మీరు కూడా దైవంగా మారేటువంటి ఆ దివ్యయుగం మీకుంది ఉన్నప్పుడు నేను వచ్చి మీతోటి అడుగులు వేయిస్తాను అని మనకు వాగ్దానం చేశారు రాంతా అలా వాగ్దానం చేసినప్పుడు రాంతాకి ఎంతో మంది ఇరవై లక్షల మంది సైనికులు ఉన్నారు మనందరము కూడా వారమే మాస్టర్స్ ఎన్నో జన్మ జన్మలుగా జన్మ తీసుకుంటూ జన్మ తీసుకుంటూ వస్తున్నటువంటి రాంతా యొక్క సైనికులమే మనందరం కూడా అప్పటి ఆ సైనికులమే మనందరం కూడా ఇప్పుడు మనం రాంతా విజ్ఞానాన్ని మనం వింటున్నాము పంచుకుంటున్నామంటే రామ్ యొక్క సైనికుల మనందరం కూడా వి ఆర్ ద సోల్జర్స్ ఆఫ్ రామ్ ఆ రామదండులో భాగమే మనందరం కూడా అయితే రామ్ వివాహం చేసుకోలేదు మాస్టర్ తాను బ్రహ్మచారిగానే ఉన్నాడు కానీ ఎంతోమంది రామ్ మీద ప్రేమతోటి తమ దగ్గర ఉన్నవి రామ్ తాకి కానుకలుగా ఇచ్చేవారు ద్రాక్షారసం తీసేవాళ్ళు ద్రాక్ష రసాన్ని కానుకగా ఇచ్చేవారు తాము పెంచుకున్న జీవాలని రామ్కి కానుకని ఇచ్చేవారు ఎంతోమంది తల్లులు తమ పిల్లల్ని రామ్కి ఎంతో కానుకగా ఇచ్చేవారు ఎందుకంటే రామ్ అంటే ఎంతో ఇష్టపడి ఎంతోమంది రామ్ చుట్టూ ఉండేవారు రామ్కి కానుకగా ఇచ్చేవారు అలా రామ్కి ఎంతోమంది సంతానం ఉన్నారు